ఎస్వీయూలో పరీక్ష పేపర్ లీకేజ్ కలకలం రేపుతోంది. 3 రోజుల క్రితం నిర్వహించిన ఎంబీఆర్ సెకండ్ సెమిస్టర్ పరీక్ష పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షం కావడంతో గందరగోళం నెలకొంది. దీంతో అప్రమత్తమైన వర్సిటీ అధికారులు పరీక్షను రద్దు చేశారు. పేపర్ లీకేజ్ పై అధికారులు విచారణ చేపట్టారు. తిరిగి ఈ నెల 21న పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ విషయంపై మంత్రి గంటా సీరియస్ అయ్యారు. వెంటనే వీసీతో మాట్లాడి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. తిరుపతి మినహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షలు జరుగుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య జరుగుతున్న పరీక్షల్లో పేపర్ లీక్ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు వర్సిటీ అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే కొంతమంది తమ స్వార్థం కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పేపర్ లీక్ కు సంబంధించిన మరింత సమాచారం రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంబీఏ 2వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నటువంటి క్రమంలో జరిగిన అవకతవకలు ఎస్వీ యూనివర్సిటీలో కలకలం రేపుతున్నాయి. సోమవారం జరిగినటువంటి ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి పరీక్షలో ప్రశ్న పత్రం ముందు రోజే లీక్ అవడంతో ఆ విషయం ఒక రావణంలాగా వ్యాపించింది. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి దృష్టి దాకా వెళ్ళింది. ఆయన సీరియస్ అవడంతో దీనిపైన విచారించినటువంటి ఎస్వీ ఉన్నతాధికారులు ఈ నెల 21వ తేదీన ఆ పరీక్ష నిర్వహించే విధంగా ప్రస్తుతానికి ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. సోమవారం జరిగినటువంటి ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి పరీక్షలో ముందుగానే ముందు రోజే ప్రశ్న పత్రం లీక్ అయినట్టుగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులకు అది వాట్సాప్ ద్వారా చేరినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్స్ రీసెర్చ్ అన్నటువంటి పేపర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ముందు రోజు సాయంత్రమే చాలా మంది వాట్సాప్ల ద్వారా తీసుకోవడం, అయితే ఇది ఒక రకంగా ఏదో అసత్య ప్రచారం అని చెప్పి అనుకున్నటువంటి కొంతమంది విద్యార్థులు నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత పరీక్షా కేంద్రంలో అదే పేపర్ ప్రత్యక్షం కావడంతో అవక్కయ్యారు. బాగా చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా దీంతో ఒక్కసారిగా మానసికంగా కూడా ఒక ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన పైన విచారణ జరిపించాలని కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. ఇదే విషయం పైన మంత్రి గంటా కూడా సీరియస్ కావడంతో దీనిపైన ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఇది ఎలా జరిగింది, ఎవరు పేపర్ లీక్ చేశారన్నటువంటి అంశం పైన యూనివర్సిటీలో ఉన్నటువంటి పరీక్షా పత్రాలను ముందు రోజు మాత్రమే పరీక్షా కేంద్రాల వద్దకు తరలించడం జరుగుతుంది. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ జరిగే ఈ కార్యక్రమంలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నటువంటి విషయం పైన ఇప్పుడు పోలీసులు కూడా ఆరాపిస్తున్నారు. అయితే 21వ తేదీన ఈ పరీక్ష నిర్వహించడానికి మాత్రం యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.